అన్న మీ లైవ్ డైలీ వింటా ఉంటాను అన్న. అయితే విషయం యా ఏంటంటే, ఇప్పుడు గాలి గాలి ఎలా ఏర్పడుతుంది అన్న దానికోసం ఫ్రెండ్స్ కి ఆదేశం డిస్కస్ అన్న. అంటే అలా ఇప్పుడు మాకు, నేనైతే హిందూ కుటుంబంలో పుట్టినవాడిని, అయితే క్రైస్తవులకు మారాను. ఓకే ఓకే మా బావ వాళ్ళకి డిస్కస్ జరిగినప్పుడు అతను ఏమైనా దేవుడు అది సృష్టించాడు ఇది సృష్టించాడు అని చెప్తా ఉంటాడు అతను. గాలికి అనిపిస్తుందా అంటే దాని సమాధానం ఏదో చెప్పేవాళ్ళు. అతను ఏమంటే గాలి ఎలా ఏర్పడింది, దేవుడు దాన్ని సృష్టించాడు అన్న టైంలో చెప్తున్నాడు. ఆ దేవుడు ఏసే అని ఏంటి గ్యారంటీ, ఆ యెహోవా అని ఏంటి గ్యారంటీ అని అడగాలండి. ఇప్పుడు అల్లా తయారు చేసి ఉండొచ్చు కదా, అలాంటప్పుడు వీటి నరకంలోకి పోతాడు కదా. ఆ గాలిని అంతేగాని తయారు చేసినాడు యెహోవా అని ఏంటి గ్యారంటీ? ఆ మొక్క బైబిల్లో రాసలేదు కదా, నేను గాలిని తయారు చేశానని చెప్పి యెహోవా రాయలేదు కదా. ఇంత చేసి అలా చివరికి అనుకుంది. ఈ క్యాండిడేట్ చచ్చిపోయిన తర్వాత పైన అల్లా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అరే ఇన్నాళ్ళు దొంగ దొంగ దేవుళ్ళకి పూజిస్తున్నావా అని చెప్పి ముస్లిం నరకంలో వేస్తాడు. ముస్లిం నరకం ఇంకా దరిద్రంగా ఉంటుంది, యహోవ నరకం కంటే ముస్లిం నరకం ఇంకా దరిద్రంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇస్లాంకి వెళ్ళిపోవాలి అవును కదా, క్యాండిడేట్ మరి క్రైస్తవుల్లో ఉండిపోయి తప్పు చేస్తున్నట్టే కదా, తెలియదు కదా. నమ్మేసి అవునవును. వెళ్ళిపోతున్నాడు అంటే మా దేవుడు చేశాడు, మా దేవుడు చేశాడు అని నమ్మేసి వెళ్ళిపోతున్నాడు. మరి అది ఇంకో దేవుడు చేస్తే ఏమైపోతాడు, అన్యాయం అయిపోతాడు కదా. ఇన్నాళ్ళు చేసింది అంతా అంతేగా పైన అల్లా కూర్చొని రాస్తున్నాడు అంటే, ఖురాన్ ప్రకారం లెక్కెట్టుకుంటే ప్రతి మనిషి పక్కన కనపడకుండా రెండు దేవతలు ఉంటాయంటే, ఇద్దరు దేవతలు ఉంటారంట. వాడు మంచి చెడు కూర్చుని లెక్క రాస్తుంటారట. మన దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడు చూడు హిందువుల్లో, అలాగే ఇస్లాంలో అల్లా ప్రతి మనిషికిని ఇద్దరు దేవతలను పంపిస్తాడంట, మనిషికి ఇద్దరు. అంతేనా. ఓకే మంచి చెడు రాస్తుంటాడంట. ఆడు అల్లాని కాకుండా ఇంకో దేవుడిని పూజిస్తే తప్పు మార్క్ బాక్స్లో రాసేస్తాడు, వీడు బహువిగ్రహారాధకుడు లేదా ఇతర దేవుళ్ళను పూజించేవాడు వీడు, వీడు పాపి అని రాసుకుంటారు. చచ్చిపోయిన తర్వాత అల్లా ఎదురుగా వెళ్తే బొక్కలు ఎరగ తీస్తే తీసుకెళ్ళి నూనెలో ఇచ్చిన, లేకపోతే మన దగ్గర నూనె అంటున్నారు వాళ్ళకి, ఇంకా దారుణమైన అగ్నిలో తోలు తగలబడిపోయేదాకా కాల్చి తర్వాత మళ్ళీ తోలంతా తీసేసి మళ్ళీ కొత్త తోలు ఫ్రెష్గా వేసి మళ్ళీ కలుస్తాడంట. ఇలాగా లక్షల సంవత్సరాల పాటు కాలుస్తూనే ఉంటాడంట. మరి అది ఇంకా భయంకరం కదండి, ఏమంటే ఇస్లామిక్ మారిపోవాలిగా మరి ఆ క్యాండిడేట్ మీ బావ. అలా కాదన్న, ఇప్పుడు మామూలు సైన్స్ పరంగా కూడా గాలికి సంబంధించింది ఏమీ లేదన్న చెప్పడానికి. లేదు లేదు, సి గాలి అంటే ఏంటండి, గాలి అంటే మాలిక్యూల్స్ అంతే కదా. డెన్సిటీ అది తక్కువ అంటే ఉన్న, నేను పెద్దగా డెన్సిటీ చదువుకోలేదన్న. అంటే తక్కువ ఉన్న అతను అడిగినప్పుడు చెప్పలేకపోయింది అది, నాకేం కాదు ఎలా ఏర్పడింది అని అడిగాడు నన్ను చెప్పలేదు. నో ప్రాబ్లం, అయితే దానికి మనం ఆన్సర్ చెప్తాం. ఏంటంటే గాలి అంటే ఏంటి, ఇట్స్ అ గ్యాస్. గ్యాస్ అంటే ఏంటి, డెన్సిటీ తక్కువ ఉన్న ఎలిమెంట్స్. మన ఎలిమెంట్స్ బోల్డ్ ఓకే ఉన్నాయి, హైడ్రోజన్ హీలియం లిథియం అలా బోల్డ్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, బరువు ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉన్నవి కంటికి కనిపించటం ఒకటి, ప్లస్ కలిసి ఉండే తత్వం ఉండటం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది లేదా చెక్క ఉంది లేదా ఒక బాటిల్ ఉంది లేదా ఒక కారు ఉంది, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే అవి తయారు చేసిన మెటీరియల్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి కలిసి ఉండే తత్వం కలిసి ఉండే తత్వం ఉంది ఆ ఎలిమెంట్స్కి. గాలికి ఆ తత్వం లేదు కాబట్టి, గాలికి లూజ్లీ కనెక్టెడ్ మాలిక్యూల్స్ కాబట్టి గాలి కలిసి ఉండటం ఒక వస్తువులాగా ఉండటం జరగట్లేదు. ఇది ఫిజికల్ ప్రాపర్టీ అనమాట, అంటే ఒక భౌతికమైన విషయం అంతే. దీనికి దేవుడికి వాటికి వీటికి సంబంధాలు పెట్టడం హాస్యాస్పదం అనమాట. మరి దేవుడు, మరి అదే దేవుడు ప్రచండమైన సూర్యుడిని ఎందుకు ఇచ్చాడు, చల్లగా ఉండే సూర్యుడిని ఇవ్వచ్చు కదా, అంటే లైట్కి లైట్ రావాలి, సమ్ 22 డిగ్రీస్ 23 డిగ్రీస్ దగ్గర ఉంచి అలాగే చల్లగా ఉంచవచ్చు కదా, 48 డిగ్రీల దాకా ఎందుకు ఇస్తున్నాడు మనకి, రైట్? సో ఒకసారి మొదలెడితే క్వశ్చన్, గాలి దేవుడు తయారు చేశాడు అంటే మరి అయితే దుర్మార్గుల్ని దేవుడే తయారు చేశాడు, దుష్టుల్ని దేవుడే తయారు చేశాడు, మనల్ని చంపేసే జంతువుల్ని దేవుడే తయారు చేశాడు, ఎందుకు తయారు చేయాలి మన మీద అంత ప్రేమ ఉండుంటే? ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అవ్వాలండి. ఓకేనండి, అతని విధానం ఎలా ఉంటుంది అన్న, అతనికి మామూలుగా కవర్ తోలుకుంటాడు ఆయనకి 20 వేలు అలా వస్తాయి. ఆ డబ్బులు ఏం చేస్తాడంటే సభలు పెడతారు కదా, ఆ సభల్లో బూనెలు కానీ అట్లు కానీ పెడతారు, అలా పాడు చేసేటండి ఇంటికి బాగా పాడు చేసుకుంటారని చెప్తా ఉంటాను నేను. దేవుడు ఉంటే మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తే, దేవుడే నిజంగా ఉంటే అందరూ సమానంగా సృష్టించాలి కదా, మనకి ఇలా పని చేసుకుంటే కానీ మనం బతకలేం కదా, ఇంటికి ఇలాంటి పరిస్థితి మనకి ఇలాంటి మన దేవుడికి పని లేదు కదా అని చెప్తా ఉంటాను. అని నేను ఎక్కువగా చదువుకోలేదు, నాకు నేనుగా తెలుసుకున్నాను. అంటే ఉదాహరణకి నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు వ్యవసాయం పనికిలో ఉన్నాను. ఇది ఏంటంటే మన వరి మోయడం ఇటువంటి పనికిలో ఉన్నాను. అది ఏమైందంటే వచ్చింది 200 300 వచ్చింది అనుకో, ఆ 300 తెలుసుకున్నప్పుడు నైట్ వెళ్తాకపోయినా రేపొద్దున హాస్పిటల్కి వెళ్తే కొడుకు వచ్చే పోవడం అటువంటి జరిగింది. అర్థమైందండి చెప్పి
అయితే నేను ఆ ఇలా తెలుసుకుని దీన్ని బట్టి ఏమంటుందంటే, దేవుడని మళ్ళీ తర్వాత క్రిస్మస్ లని అది ఏదైనా పండగలు అయినప్పుడు అని ఇలా కూర్చైపోయే డబ్బులు అని, అవి నాకు ఏమనిపిస్తుంది, దేవుడని ఉండడం వల్ల ఆ పేరు ఉండడం వల్ల పండగలకి అట్లకి మనకు కూర్చోవడం తప్ప ఏం లేదు, డబ్బు ఉన్నవాడికి దేవుడు అవసరం ఏమో కానీ మనకైతే అవసరం లేదు అని ఫీలింగ్ వచ్చింది నాకు. అప్పటి నుంచి నేను దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేకుండా, అంటే దేవుడు నేను చదువుకోలేదు, గ్రంథాలు చదువుకోలేదు, ఉదాహరణకి మన సత్య పద్మారావు గారు కాని కృష్ణ గారు కాని, తర్వాత మన సుబ్బురాజు గారు అని ఒక అతను ఉంటారు, అతను చెప్తూ ఉంటారు ఎక్కువ దేవుడి గురించి, అంటే రీజనబుల్ గా చెప్తూ ఉంటారు అనమాట మనిషి బతకడానికి ఏం అసలా. మీరు చేసేది కరెక్ట్ అండి. మీరు యాక్చువల్లీ అంటే కరెక్ట్ పాయింట్ పెట్టారు. ఏంటంటే ఇది నడమంత్రపు సిరి, మధ్యలో వచ్చిన డబ్బులు ఎక్కువైన వాళ్ళు చేసే వ్యధవేషాలు తప్ప ఈ మతం అనేది నిజంగా మనిషికి అవసరం లేదు. అది కాక కష్టించి పనిచేసే రైతులు కానీ, మన ఏంటి రైతు సోదరుల హెల్పర్స్ కానీ, వీళ్ళకి మతం పేరుతో వచ్చిన కాసిన డబ్బులు కూడా తీసుకెళ్లి మింగేయటానికి ఈ పాస్టర్ గాళ్ళు ఈ పూజార్ గాళ్ళు రెడీ సిద్ధంగా ఉంటారండి. ఏదో కజ్జెప్పి వా ఇది క్రైస్తవం అయితే మరి దశమం ఇవ్వాలని ఒక రూల్ కూడా ఉంటుంది కదా, ఇవ్వకపోతే మీ సావు మీరు చావండి, రేపు పొద్దున్న దేవుడు మీకు ఏం చేయడని చెప్పి చాలా మంది పాస్టర్లు పాస్టర్ అమ్మలు చదువుతూనే ఉంటారు. జనాలను చెడగొట్టడం, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని, చెమటోటి సంపాదించుకున్న డబ్బులు వాళ్ళ పెళ్ళం పిల్లలకి లేదా సొంత మీద ఖర్చు పెట్టుకోవాల్సింది తీసిపోయి వాళ్ళ బంధం మీద కొడుతుంటారు. దండకండి, మీరు చేసే పని కరెక్ట్. మీరు ఈ దేవుడు అనే పిచ్చలో వదిలేసేసి కష్టపడి సంపాదించిన డబ్బులను తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళ అవసరాలకి, మీ అవసరాలకి పెట్టుకోవడమే ఉత్తమం అండి. అది ప్రజెంట్ అదే చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏమంటారంటే ఎక్కువగా చదువుకోవాలి, గ్రంథాల గురించి అట్ల కోసం చదువుకోవాలంటారు. మనకి ఇప్పుడు మేము ఉన్నామంటే మీరు ఎక్కువ కొంచెం చదువుకున్న వాళ్ళు రిచ్ పీపుల్స్ గురించి చెప్తూ ఉంటారు, కానీ పని చేసిన వాళ్ళకి అయితే అవకాశం ఉండదండి, ఎందుకంటే పొద్దున్న పనిలోకి వెళ్ళి సాయంత్రం వస్తారు, అలాగే చదువుకుని మత గ్రంథాలు ఏమున్నదో అని తెలుసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే అలా టీవీలో అయితే చెప్తూ ఉంటారు పంతులు లేకపోతే పాస్టర్ గారు బాబా ఎవరికి చెప్తూ ఉంటారు, అదే నేను ఏమనుకుంటారు తప్ప అసలు గ్రంథాలు ఏముందని చదువుకునే అవకాశం కూడా ఉండదు అండి. అవునండి, చాలా మందితో ఇదే ప్రాబ్లం. సో కాబట్టి ఈ ఈ పాస్టర్లు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే, బాగా డబ్బులున్నోడికి గేలం వేసే గ్యాంగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు కష్టించి పనిచేసే వాళ్ళ గేలం చిన్న, అంటే చిన్న చేపలను పట్టడానికి ఈ ఈ చిన్న జాలర్లే వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే లాగి పెట్టి కొడతాడని చెప్పి, కిందోళ్ళ దగ్గర నువ్వు 300 సంపాదిస్తే నాకు 30 రూపాయలు, నువ్వు 3,000 సంపాదిస్తే నాకు 300, రైట్? ఇలాగ చిన్న చిన్నవి తీసుకుని అలా ఒక 10 మంది దగ్గర తీసుకుంటే వాడు బేవర్స్గా సొల్లు మాటలు మాట్లాడుకుంటూ గాల్లో చేతులు ఊపుకుంటూ వచ్చిరాని వాగుడు వాగేసేసి పుస్తకం అటు ఇటు చూపించేసేసి డబ్బులు దోచుకుంటూ ఒక 10 మందిగా తీసు 10 మందిగా తీసుకుంటే అటు రిచ్ కదండి. ఇప్పుడు మీరు కష్టపడి మీరు 300 నుంచి 30 రూపాయలు అడిగిస్తే అలాగ 10 మంది దగ్గర తీస్తే ఆడ ఆల్రెడీ దాటేశాడు కదా, సంపాదించాడు. ఇప్పుడైతే నేను తలపడం ఉన్నాను అన్న, అప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అంత కష్టపడి బతికాము, అప్పుడు కనీసం ప్రాబ్లమ్స్ చెప్తే కూడా ఎలా అంటావేంటి దేవుని అలా అనకూడదు లేదు అంటావేంటి అన్న టైప్ లో మాట్లాడు. ఇప్పుడైతే ఫ్రీగా వచ్చాను, ఇక్కడైతే నేను బయట ఉన్నాను తలపడం ఉన్నాను. మంచి పని, మంచి పని, అలాగే కంటిన్యూ అవ్వండి. ఇంకా మీకు ఎవరన్నా స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఇంకా ఇందులోనే ఇరుక్కుపోతే వాళ్ళని కూడా మీకు చెప్పి, ఒరే వదిలేయండి రా బాబు సోదిని, డబ్బులు తినడానికే తప్ప ఈ దొంగలు, ఈ పాస్టర్లు, ఈ పూజారి వీళ్ళందరూ దొంగలు ఇల్లు అని చెప్పి వాళ్ళని కూడా వదిలించండి కుదిరితే. ఈ మామూలుగా ఈ మన దసరా టైంలో కూడా మా ఫ్రెండ్స్ అలాగే చాలా కష్టపడి డబ్బులు అయ్యి సంపాదించి ఏం చేస్తారంటే అప్పుడు ఆ రోజు తగల పెడతారు, ఆ నైట్ కానీ కూడి పందిళ్ళు కానీ అట్లా పాటు చేసి ఉంటారు, ఇవన్నీ దేవుడి వల్ల వచ్చినాయి కదనా. ఆ దేవుడు అనే నమ్మకం ద్వారా వచ్చిన రోగాలేనండి ఇవన్నీ. ఒకటి నమ్మటం మొదలెడితే మిగతా అన్ని కూడా అదే, ఒకసారి మంత్రసాని పని ఒప్పుకున్నాక బిడ్డ వచ్చినా గొద్దు వచ్చినా పట్టుకోవాలంటారు చూసారా, అలాగనమాట. ఒకసారి దేవుడిని నమ్మటం మొదలు పెడితే ఇక మిగతా దరిద్రాలు అన్నిటి కూడా నెత్తిన పెట్టుకోవాలి. కష్టించి పనిచేసే వాళ్ళు అస్సలు పెట్టుకోకూడదండి, ఇట్లాంటి తలనొప్పులు పెట్టుకుని ఊరకు డబ్బులు పాడు చేసుకోవడమే తప్ప వాళ్ళు పర్మనెంట్గా అలాగే ఉండిపోతారండి, భేదవాళ్ళుగా ఉండిపోతారు. ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంది వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకోకుండా, పిల్లలకి వాళ్ళకి పెట్టుకోకుండా తీసుకుపోయి వీళ్ళ బంధం మీద పెడతారు. వాడేం చేస్తాడు, ఆడు ఇంకో 10 మంది దగ్గర తీసుకుని వాడు రిచ్ అయిపోతుంటాడు, వాడు ఇల్లు కడుతుంటాడు, బిల్డింగ్లు కడుతుంటాడు, వీళ్ళు ఇంకా అదే కష్టంలో ఉండిపోతుంటారు. ఇంకా చాలా మంది నాకు అలా దేవుడు లేడు అని చెప్తా ఉంటారు, డబ్బులు దేవుడు వల్ల డబ్బులు పాడైపోతాయి అని చెప్తుంటారు, అలాంటి వీడియోలు వింటూ ఉంటాం ఖాళీగా ఉన్నప్పుడు. మీ వీడియో మంచిది సార్, మనం చదువుకునేంత అవకాశం ఉండదు కాబట్టి ఖాళీ టైంలో డ్యూటీ డ్రైవింగ్ చేస్తూ ఉంటాను నేను, అక్కడ పెట్రోల్ ట్యాంక్ తోలుతాను వీటిలో, వెరీ గుడ్ వెరీ గుడ్ అండి, ఏర్పూల్స్ పెట్టుకుని వింటా ఉంటాను. థ్యాంక్స్ అన్న, ఓకే థ్యాంక్స్ అండి, మీ స్టోరీ చెప్పినందుకు వెరీ గుడ్ అండి, ఇలాగే ఉండాలి. థ్యాంక్స్ అలాట్, బాయ్.